రైట్ ఇప్పుడు మరొక వార్త కూడా కనబడుతోంది ఇది అంటే జీడిపి గ్రోత్ రేట్కి సంబంధించి అఫ్కోర్స్ ఒక్క క్వార్టర్లోనో రెండు క్వార్టర్స్లోనో కరోనా తర్వాత జీడిపి గ్రోత్ రేట్ తగ్గినట్టుగా కనిపించింది జిడిపి ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా జీడిపి గ్రోత్ రేట్ విషయంలో కానీ బంగ్లాదేశ్తో కంపేర్ చేయడం లేకపోతే శ్రీలంకతో కంపేర్ చేయడము పాకిస్తాన్తో కంపేర్ కంపేర్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ వస్తుంది బట్ దానికి భిన్నమైన ఒక వార్తా కథనం ఇప్పుడు మళ్ళీ ఈ వారంలో వచ్చిన పరిస్థితి క్వార్టర్ వన్కి సంబంధించి జీడిపి గ్రోత్ రేట్ భారతదేశం ప్రపంచ దేశాలన్నింటికంటే టాప్లో ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ వచ్చిన పరిస్థితి థర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇండియా గ్రోత్ రేట్ ఉందని అండ్ చైనా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అని అండ్ యూఎస్ఏ మైనస్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అని యూఎస్ఏ మైనస్లోకి వెళ్ళిపోయింది చైనా కూడా అంతంత మాత్రంగానే ఉంది భారత్ మాత్రం గ్రోత్ రేట్ పెరుగుతోంది కరెక్ట్గా సస్టైన్ అవుతోంది యాజ్ అన్ ఎకనామిస్ట్ మీరు ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లీజ్ కొంచెం మా మమ్మల్ని ఎన్లైటన్ చేయండి సార్ ఎందుకంటే ఈ జీడిపి 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 అన్న దాంట్లో అసలు దేశం మొత్తం అధపాతాళంలో ఉందనే అభిప్రాయం చాలామందికి వస్తుంది మన ప్రాబ్లం ఏంటంటే దేశంలో ఉన్న పరిస్థితి రెండు సంవత్సరాల ముందరో మూడు సంవత్సరాల ముందరో లేదా ఐదు సంవత్సరాల క్రితం దానితో కంపేర్ చేసి చూస్తున్నారు దానిని వీళ్ళు గీటరాగా తీసుకుని దీని మీద కామెంట్ చేస్తున్నారు కానీ ఎప్పుడు కూడాను దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితిని అప్పుడు సమకాలీనంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో దానిని ఆధారంగా డిసైడ్ చేయాలి మనం అది చేయరు వీళ్ళు డాలర్ రేటు పెరిగిపోయింది రూపాయి పతనం చెంది అని చెప్పి వీళ్ళందరూ అరిచారు కేసీఆర్ గారు కూడా దాని గురించి కామెంట్ చేశారు కానీ అదే రూపాయి అదే సమయంలో డాలర్ ఎనభై రూపాయలు అయినప్పుడు మరి పౌండుతో ఎలా అయింది పౌండ్తో కంపేర్ చేస్తే ఎలా వచ్చింది అది యూరోతో కంపేర్ చేస్తే ఎలా వచ్చింది ఎన్తో కంపేర్ చేస్తే ఎలా వచ్చింది మన మిగతా కరెన్సీస్ వచ్చి చూస్తే కనుక భారత రూపాయి అన్నిటికంటే కూడా ముందుకు వెళ్ళిపోయింది వాటిని అన్నింటినీ అంటే కూడా స్ట్రాంగ్ బలవంతమైంది బ బలవత్తరమైంది అది వేరే ఒక డాలర్ను పట్టుకొని మీరు కామెంట్ చేస్తున్నారు డాలర్కు వ్యతిరేకంగా అన్ని కరెన్సీస్ పతనం చెందాయి ఎన్ను తీసుకుందాం యూరో తీసుకుందాం పౌండ్ తీసుకుందాం ఇన్ఫ్యాక్ట్ యూరో మొట్టమొదటిసారి ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళ తర్వాత ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత డాలర్ కంటే తక్కువ పడిపోయింది డాలర్ కంటే ఎక్కువ బలం ఉండేది దానికి ఇప్పుడు డాలర్ కంటే తక్కువ పడింది దీని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు సెలెక్టివ్గా మాట్లాడతారు వాళ్ళు అలాగే జీడిపి కూడా అంతే జీడిపిని వాళ్ళు ఏమంటారంటే అంటే కరోనా రాకముందర ఉన్నటువంటిది పరిస్థితి అప్పుడే పడిపోతూ ఉండింది ఎకానమీ పడిపోతుంటే కరోనా అయిన తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి పెరగడంలో పెద్ద గొప్ప విషయం ఏం కాదు అంతకంటే ముందరు ఉన్న స్థాయికి ఇంకా చేరుకోలేదు ఇన్ని ఉద్యోగాలు పోయాయి ఇదే వీళ్ళు చెప్పేది డైలాగులు అంతా అన్ని ప్రతి ఛానల్లో నేను చూసిన నెరేటివ్ ఇదే ఉంటుంది కానీ సరే మీరు చాలా మెల్లిగా ఎదుగుతున్నారు ప్రపంచం ఎలా ఉంది కంపేర్ చేయండి ప్రపంచం జీ ట్వంటీలో మన తర్వాత నెక్స్ట్ పెద్ద ఎకానమీ ఏంటి గత క్వార్టర్లో స్పెయిన్ ఒకటి పాయింట్ ఒక పర్సెంట్ భారతదేశమేమో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే స్పెయిన్ ఒకటి పాయింట్ ఒక పర్సెంట్ ఎంత వ్యత్యాసం ఉంది తర్వాత ఇటలీ వన్ పర్సెంట్ అలాగే ఫ్రాన్స్ సున్నా పాయింట్ ఐదు పర్సెంట్ చైనా వాళ్ళు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ చెప్తున్నారు కానీ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ కూడా వాళ్ళు కా కల్పితమే నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ నంబర్ని నమ్మేదానికి లేదు మనకు తప్పకుండా వాళ్ళ దండు గొటాలా ఏదో ఉంటుందో ఏదో ఏదో చూపించాలిగా పాజిటివ్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నారు ఎనభై ఊర్లు వాళ్ళు కంప్లీట్గా లాక్డౌన్ ప్రకటించి అంత విపరీతమైన జీరో కోవిడ్ పాలసీని అమలు పరిచినప్పుడు వాళ్ళ ఎకానమీ ఎలా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ కూడా పెరగలదు డెఫినెట్ కానీ వాళ్ళ నంబర్ మనం నమ్మడానికి వీల్లేదు సరే యూకే ఒప్పేసుకున్నారు మాకు జీరో పాయింట్ వన్ పర్సెంట్ మేము నెగిటివ్లో ఉన్నామని వాళ్ళు ఒప్పేసుకున్నారు అమెరికా అయితే సున్నా పాయింట్ ఆరు పర్సెంట్ నెగిటివ్లో ఉన్నా వాళ్ళు ఒప్పేసుకున్నారు వాళ్ళు రెండు క్వార్టర్లు నెగిటివ్ కనుక గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా రెసిషన్ వచ్చినట్టు లెక్క అమెరికా ఆల్రెడీ రెండు క్వార్టర్లు అయిపోయింది అది రెసిషన్ వచ్చినట్టు ఎకానమిస్ చెప్తున్నారు కానీ వాళ్ళ ఫెడ్ ఏజెన్సీ కావచ్చు లేదా వాళ్ళ ఆర్థిక ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని ఒప్పుకోవట్లేదు సో దాంట్లో ఏదో టెక్నికాలిటీస్ తీసుకొచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ లేమని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా రెసిషన్లోనే ఉన్నారు వాళ్ళు ఇది పరిస్థితి సరే శ్రీలంకతోటి బంగ్లాదేశ్ తోటి కంపేర్ చేస్తే ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు శ్రీలంక పరిస్థితి ఏంటి మనం పై పైసలు పంపిస్తే మనం పెట్రోల్ డీజిల్ ఇస్తేనే వాళ్ళు బతికేటువంటి పరిస్థితి వాళ్ళది ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఐఎంఎఫ్ దగ్గర వెళ్తోంది బెయిల్ కోసం అటువంటి పరిస్థితుల్లో భారతదేశం అయ్య దగ్గర వెళ్ళట్లేదే మనమే ఇస్తున్నామే శ్రీలంక లాంటి వాళ్లకు మాల్డీవ్స్కి చాలా ఎన్నో దేశాలకు మనమే సహాయం చేస్తున్నామే ఇది ఎవరికి పట్టదా వీళ్ళకి అర్థం కావాలి అందుకని ఏకపక్షంగా దీన్ని ఎప్పుడు కూడాను దీన్ని మనం విశ్లేషించరాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసి మనం విశ్లేషించాలి డెఫినెట్గా మాత్రం ఇది చాలా భారత ఎకానమీ అన్నది పురోగతి చాలా అద్భుతంగా జరుగుతోందని మనకి ఈ లెక్కలు చెప్తున్నాయి మనకు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే భారత ఎకానమీ ఈరోజు ప్రపంచ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి టీనా ఫ్యాక్టర్ అంటున్నారు వాళ్ళు దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు భారతీయ ఎకానమీ అని చెప్తున్నారు వాళ్ళు అంటే భారతీయ ఎకానమీ ఉండడం వల్లనే గ్లోబల్ ఎకానమీ సస్టైన్ అవ్వబోతుందని వాళ్ళు విశ్లేషిస్తున్నారు వాళ్ళు ఓకే అంటే ఎకానమీలో టీనా ఫ్యాక్టర్ నేను కూడా ఫస్ట్ టైం విన్నాను కానీ భారత ఎకానమీ టీనా ఫ్యాక్టర్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇట్టి పరి ఈ పరిస్థితుల్లో మన దేశాన్ని మనకి కించపరచుకోవడం వల్ల లాభం ఏంటి దేశం బయటికి వెళ్ళి చూస్తే భారతదేశం యొక్క ఘనత ఏంటో అందరూ అందరూ చెప్తున్నారు సరే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రేసిస్ట్ భావజాలంతో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీని పెద్దగా చూపించడం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చేమో కానీ అల్టిమేట్గా నంబర్స్ అయితే వాళ్ళు ఎవరు దాచలేరు కదా వాళ్ళ నంబర్స్ మన నంబర్స్ చూస్తే కనుక తప్పకుండా అర్థమవుతోంది భారతదేశం ఎక్కడుంది వాళ్ళు ఎక్కడున్నారని ఈరోజు గోధుమలు కొరత వస్తే కనుక గోధుమలు ప్రపంచవ్యాప్తంగా గోధుమలు కాపాడింది ఎవరు కాబట్టి ఇవన్నీ మనం చూడాలి భారతదేశం యొక్క గురు మన పురోగతి అన్నది తప్పకుండా ఐఎంఎఫ్ కానీ లేదా బ్లూంబర్గ్ కానీ ఇటువంటి ఎన్ని సంస్థలు ఒక సంస్థ అయితే మనం ఏదో అబరేషన్ అనుకోవచ్చు ఎన్నో సంస్థలు చెప్తున్నాయి మనం కనీసం అంటే ఏడు నుంచి ఎనిమిది శాతం మనం పెరగబోతున్నాం ఓకే జీ ట్వంటీ అంటే అతి ఉన్నతమైన అతి సంపన్నమైన ఇరవై దేశాలలో మనకు దగ్గరకు వచ్చిన దేశం ఏమీ లేదు అందులో నాలుగు నాలుగున్నర పర్సెంట్ దగ్గరే ఉన్నారు చైనా కూడా అదే పరిస్థితిలో ఉంది అది ఈ లాక్డౌన్ తర్వాత వాళ్ళు పోస్తారు రెండున్నర మూడు పర్సెంట్కు వాళ్ళు పడిపోతున్నారు నిజంగా భారతదేశం అన్నది ఇన్ ఇంతటి ఈ పరిస్థితులలో ఒక దిక్సూచిగా ఒక ఒక వికసిస్తున్న కమలంగా నేను భావిస్తాను